పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను భారత్కు రప్పిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ అవినీతి రహిత పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. పిఎన్బి భారీ కుంభకోణం నిందితులు, రుణ ఎగమతిదారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను ఎలాగైనా భారత్కు రప్పించి తీరుతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఎకనామిక్ టైమ్స్ 4వ వార్షికోత్సవ సదస్సులో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి లోపాలు ఉన్న సమయంలో వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆర్థిక నేరాలకు పాల్పడిన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు ఎంతో దూరం పారిపోలేరని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వారిని ఎలాగైనా వెనక్కి రప్పించి తీరుతామని స్పష్టం చేశారు. ఇక బీజేపీ ప్రభుత్వం పథకాలతో మెరుగైన సంస్కరణలకు పెద్దపీట వేస్తోందని, అందుకు జీఎస్టీనే మంచి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. అటు టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ మాట్లాడుతూ, పీఎన్బీ తరహా స్కామ్ జరిగిన సమయంలో ప్రత్యేక బిల్లుల ద్వారా ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే రుణ ఎగవేతదారులను కట్టడి చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు.